ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య తొమ్మిదవ బుధవారము పరమదేవుని మహిమ సన్నిధిలో వారిద్దరి ప్రార్థనలు అంగీకృతములాయెను మొదటి పట్టణము తోబీతు గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మరియు పదహారవ వచనము మొదటి పట్టణము తోబీతు గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మరియు పదహారవ వచనము ఆ మాటలకు నేను సంతాపము చెంది నీ తూర్పు విడిచితిని ఏడ్చితిని ఈ క్రింది శోక గీతమును జపించి తిని ప్రభు నీవు న్యాయవంతుడవు నీ కార్యములన్నీయు న్యాయ సమ్మతములైనవి నీవు నమ్మదగిన వాడవుగా మెలగుదవు నీవు ఈ లోకమునకు న్యాయాధిపతివి నన్ను కరుణతో బ్రోవుము నా పాపములకు నన్ను శిక్షింపకుము తెలియక చేసిన తప్పిదములకు నన్ను దండింపకుము మా పితరుల పాపములకు నన్ను శిక్షింపకుము మేము నీ ఆజ్ఞలను మీరితిమి నీకు ద్రోహముగా పాపము చేసితిమి నీవు మమ్ము మా శత్రువుల చేతికి అప్పగింపగా వారు మమ్ము దోచుకోనిరి మమ్ము బందీలనుగా కొనిపోయి చంపివేసిరి మేము ఏ ఏ జాతుల మధ్య చెల్లా చెదరైతిమో వారెల్లరూ మమ్ము ఆడిపోసుకొని అవహేళన చేయునట్లు చేసితివి నీవు మా పితరులకు వారి పాపములకు తగిన శిక్షను నాకు నా పాపములకు తగిన శిక్షను విధించితివి మేము నీ ఆజ్ఞలను పాటింపలేదు నీ పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తింపలేదు కనుక మేము పొందిన శిక్ష సముచితమైనదే ఇప్పుడు నన్ను నీ ఇష్టము వచ్చినట్లు చేయుము నా ప్రాణములు తీసి నన్ను ఈ లోకము నుండి కొనిపొమ్ము నా శరీరము మట్టిలో కలిసిపోవును గాక నేను కన్ను మూయుటయే మేలు నేను పొందకూడని అవమానములు పొంది విచార మనస్కుడ నైతిని ప్రభో నీవు ఆజ్ఞ ఇచ్చిన చాలును నాకు చావు ప్రాప్తించి ఈ వితలన్నీ తీరిపోవును నేను శాశ్వత పదమును చేరుకొందును కనుక నీవు నా మనవిని త్రోసిపుచ్చకుము ఇట్టి జీవితము జీవించుట కంటే ఇట్టి క్రూర అవమానములు భరించుట కంటే చచ్చుటమేలు ఆ రోజుననే మాదియా దేశమునందలి ఎగ్బాటానా నగరమున వసించుచున్న రఘువేలు పుత్రిక సారాను ఆమె తండ్రి పనికత్తె అవమానించెను ఈ సారాకు ఏడు సార్లు పెండ్లి అయినది కానీ అస్మోదియాసు అను దుష్ట పిచాచము ప్రతి పర్యాయము సారా వరులను ఆమెను కూడా కామునుపై చంపివేసేడిది పనికత్తె సారాతో నీ భర్తలను నీవే చంపివేయించున్నావు ఇప్పటికే నిన్ను ఏడుగురకు కట్టబెట్టిరి కానీ వారిలో ఒక్కరి వలన నీకు పిల్లలు పుట్టలేదు నీ మగలు చచ్చిరి కనుక నీవు మమ్ము దండితువా ఏమి నీవు పోయి ఆ చచ్చిన భర్తలతో కలియుము అప్పుడు నీ సంతానమును కంటితో చూచు దుర్గతి మాకు పట్టదు అనిను ఆ మాటలకు సారా విచారముతో వెక్కి వెక్కి ఏడ్చెను ఉరిపెట్టుకొని చత్తుననుకొని మేడ మీదకు ఎక్కిపోయి తండ్రి గది ప్రవేశించెను కానీ ఆమె మరలా నేనిట్లు చేసినచో ప్రజలు నా తండ్రిని నిందింపరా వారు నీకొక్కతియే కుమార్తె నీవామెను ఘారాభముగా పెంచుకుంటేవి కాని ఇప్పుడు ఆమె దిగులుతో ఉరిపెట్టుకున్నది అని అనరా నేను వృద్ధుడనైన నా తండ్రిని దుఃఖపెట్టి ఆ మొదలి ప్రాణి విచారముతో మృత్యులోకము చేరుకొనున్నట్లు చేయుట ఏమి న్యాయము కనుక నేను వివేకముతో ప్రవర్తించి ఈ ఆత్మహత్య యత్నమును మానుకొనవలేను నన్ను తీసుకుని పొమ్మని మాత్రము ఆ ప్రభువును వేడుకొందును అప్పుడు ఈ అవమానములను భరింప అక్కరలేదు అని అనుకొనిను అంతటా ఆమె గవాక్షము చెంద నిలుచుండి చేతులెత్తి ప్రభువును ఈ రీతిగా ప్రార్థించెను దయామయుడుమైన ప్రభు నీకు స్థుతి కలుగునుగాక నీ దివ్యనామము సదా గాక నీవు చేసిన ఈ సృష్టి అంతయు నిన్ను తోబీతు సారా చేసిన ఈ ప్రార్థనలను దేవుడు మోక్షపదము నుండి ఆలించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ సర్వేశ్వర నా ఆత్మను నీ వైపునకు త్రిప్పుదును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు అప్పుడు పునరుత్నమును అంగీకరింపని సదుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి బోధుకుడా ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి అతనికి సంతానము కలుగచేయవలేనని మోషే ఆజ్ఞాపించెను కదా ఒకనొకప్పుడు ఏడుగురు అన్నదమ్ములుండిరి మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించెను రెండవవాడు ఆ వితంతువును వివాహమాడెను కాని అతడును సంతానము లేకయే మరణించెను మూడవవానికిని ఆగతియే పట్టెను అట్లే ఏడుగురుకును సంభవించెను తుట్టతుదకు ఆమెయు మరణించెను ఆ ఏడుగురు సోదరులు ఆమెను వివాహమాడిరి కదా పునరుత్న కాలమున ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి అందులకు యేసు మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు పునరుత్నమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు వివాహము చేయబడదు పరలోకమందలి దేవదూతల వలె ఉందరు నేనే అబ్రహాము దేవుడను నేనే ఈసాకు దేవుడను నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా ఇది మృతుల పునరుత్న ప్రస్తావన కదా మీరు పూర్తిగా పొరబడుచున్నారు ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక